అయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఒక 10 kgs అట్లా ఉండుండే మటన్ చికెన్ అట్లా ఉండే. తర్వాత వెళ్తా ఉన్న కొద్దీ కస్టమర్లకు ఇష్టపడుతుండా ఉన్న కొద్దీ తర్వాత నుంచి ఇప్పుడు రెగ్యులర్గా 25 kgs 20 kgs దాకా మటన్ వెళ్తుంది, 60 65 kgs 70 kgs దాకా చికెన్ వెళ్తుంది. కస్టమర్లు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మామూలుగా హైదరాబాద్ అనగానే దమ్ బిర్యానీ ఆ టైప్ ఇష్టపడేవాళ్ళు కదా. ఇప్పుడు అట్లా కాకుండా చెంపరాని మన బీహార్ నుంచి తీసుకొచ్చిన కొత్తగా కొత్త స్టైల్లో ఉంది కాబట్టి మినిమం నాకు వచ్చే కస్టమర్లలో దాదాపు 90% రాక చెంపరానికే ఇష్టపడుతున్నారు. చూసే వాళ్ళు కూడా ఈ ఫ్లేవర్ ఏదో బాగుంది, ఇక్కడ స్మెల్తో పాటు అది బాగుంది కదా, అదేంటి సార్ అని అడగడం, వాళ్ళకు కూడా ఇష్టంగా తినడం. జొమాటో స్విగ్గీలో ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ టేక్అవే ఎక్కువ ఉంటుందండి. చికెన్ అయితే 20 మినిట్స్ 25 మినిట్స్లో ఇచ్చేస్తామండి. మటన్ అయితే ఖచ్చితంగా 40 45 మినిట్స్ వస్తుందండి. ఎందుకంటే మనం తీసుకునే మటనే స్పెషల్గా తీసుకుంటాం మటన్ షాప్ నుంచి. ఒకరోజు ఆ పొట్టేలను తీసుకొని దాన్ని కట్ చేపించేసి తీసుకొచ్చి ఇక్కడ ఉంచేసుకొని ఆ మ్యాగ్నెట్ చేసి పెట్టేసి దాన్ని ఒక 40 40 మినిట్స్ మ్యాగ్నెట్లో ఉంచేసి తర్వాత బాయిల్ చేయడం, అంటే పాట్లోనే ఉడికేయడం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. దమ్ బిర్యానీ అంటే కామన్గా ఉంటుంది, ఇది బొగ్గులో ఉండడం, ఆ మ్యాగ్నెట్ చేసి పెడతాం, అందులో కలిపి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అండి, అది కొంచెం స్పెషల్గా ఉంటాయి. అంటే ఆ స్పైసినెస్ అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు, ఎలా ఉంది ఆ పాట్ ఫ్లేవర్ తెలిసిపోతుంది. ముఖ్యంగా హోటల్ వచ్చేసి అంబభవాని హోటల్ అని మేము 2016లో స్టార్ట్ చేశాము. చెంపరన్ వచ్చేసి లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశాము. ఆగస్ట్లో నేను ఒకసారి బీహార్ విజిట్ చేసి ఉండే ఈ పాట్ ఐటమ్ కనిపించింది మనకు. అక్కడ చెంపరన్ మటన్ రైస్తో కానీ చపాతి పుల్కాతో కానీ తింటారు వాళ్ళు. ఆ స్టైల్ వే ఆఫ్ స్టైల్ని వచ్చింది. మళ్ళీ పాట్ ఐటమ్ మన దగ్గర లేదు అని చెప్పి హైదరాబాద్లో ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాము. చెంపరన్ చికెన్ వచ్చేసి సింగిల్ 1 పర్సన్కి 249 అన్లిమిటెడ్ రైస్, మటన్ వచ్చేసి 299, ఫుల్ వచ్చేసి చికెన్ 449 మటన్ 549. ఇంతకుముందు అంటే నార్మల్ హోటల్లో ఉంటుండే అంబభవాని, అంటే సరే ఒక ఏరియాలో ఒక హోటల్ రా, అక్కడ టిఫిన్స్ మీల్స్ బిర్యానీ దొరుకుతాయి అన్న ఇదిలో ఉంటుండే. కాబట్టి ఇప్పుడు ఆల్ ఓవర్ సిటీలో అంబభవాని అంటే చెంపరన్ అని ఫేమస్ అయిపోయింది. చేస్తున్నారు మనకి పూర్వం ఎలా చేస్తున్నారో ఇప్పుడు కూడా సేమ్ అదే మెథడ్లో. ఈ జనరేషన్లో వీళ్ళకి ఎవరికి తెలియదు నార్మల్గా చెప్పాలంటే. ఫోర్త్ టైం విజిట్ చేయడం, ఫుడ్ ఫ్లేవర్ అంటే నాకు చాలా నచ్చింది. మేము హాస్టల్స్లో ఉంటాము, హాస్టల్ ఫుడ్కి దీనికి కంపేర్ చేసుకొని హోమ్లీ ఫుడ్ తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళినప్పుడు కానీ పేరెంట్స్ ఎలా చేసి పెడతారో, సో ఇక్కడ కూడా అదే ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే బొగ్గుల మీద చేస్తున్నారు, కుండలో చేస్తున్నారు, సో ఆ ఫ్లేవర్ ఈజీగా తెలుస్తుంది. ఈవెన్ మటన్ కూడా ట్రై చేసాం. మటన్ అయితే ఇంకా అల్టిమేటెడ్ చెప్పాలంటే సేమ్ హోమ్ ఫుడ్ అది. అది ఇంకా చెప్పాలంటే నార్మల్గా ఫ్లేవర్ రాదు ఇక్కడ. తినొచ్చు, ట్రై చేయొచ్చు ఎవ్రీవన్.